ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు పేరు ఆకాష్, ఇంకొకరు పేరు వికాస్. ఆకాష్ ఎప్పుడు ఆకాశం అంత ఎత్తులో అద్భుతాలు చేస్తూ ఉండేవాడు. వికాస్ ఏమో ఎప్పుడు డీలా పడుతూ అసలు ప్లాట్స్ సేల్ లేకుండా, బిజినెస్ లేకుండా నిరుత్సాహపడుతూ ఉండేవాడు. ఆకాష్ లాక్స్ ఆఫ్ రూపీస్ మనీ ఎర్న్ చేస్తూ ఉండేవాడు. వికాస్కి టీ ఖర్చులు కూడా డబ్బులు ఉండేవి కాదు. ఆకాష్ ఏమో అనుకున్న డ్రీమ్స్ అన్నీ అచీవ్ అవుతూ తన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. వికాస్ ఏమో రోజు రోజుకి ఫైనాన్షియల్గా దిగజారిపోతూ తను తాను నిరుత్సాహపరచుకుంటూ అసలు రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉండాలా లేదా అనే డైలమాలకు వచ్చేసాడు. ఆకాష్ ఆకాశం అంత ఎత్తుకి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో వెళ్ళి తన డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకొని లాక్స్ ఆఫ్ రూపీస్ ఎర్న్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అతను ఒక అద్భుతమైన ఫార్ములాని ఫాలో అవడమే. ఆ ఫార్ములా ఏంటో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు కూడా రియల్ ఎస్టేట్లో ఆకాశ్ అంత ఎత్తుకెదిగి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ లాక్స్ ఆఫ్ రూపీస్ మనీ మీరు కూడా ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. బై ది వే, ఐ యామ్ రుషికేష్ చౌదరి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ నేషనల్ అవార్డ్ విన్నర్ ఫర్ సేల్స్ అండ్ మార్కెటింగ్. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఆకాష్ ఆకాశం అంత ఎత్తులో ఉండడానికి కారణం ఏంటంటే మూడు ఫార్ములాస్ కలిపిన ఒక ఫార్ములాస్ బండల్ని ఫాలో అవడమే. వాటిలో నెంబర్ వన్ ఫార్ములా ఏంటంటే ఆస్క్, అంటే అప్రోచ్ అనే ఫార్ములా. జనరల్గా రియల్ ఎస్టేట్లో అందరూ చేసే పని ఏంటంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తాను అని అంటారు, కానీ అసలు మార్కెటింగే చేయరు. ఇది నిజం. రోజుకి కనీసం ఒకరిద్దరిని కూడా వాళ్ళు అప్రోచ్ అవ్వరు, ఒకరిద్దరిని కూడా ప్లాట్ల గురించి అడగరు. బట్ ఆకాష్ ఏం చేస్తాడంటే రోజుకి మినిమం 10 మంది కొత్త కస్టమర్స్ని, కొత్త క్లయింట్స్ని అప్రోచ్ అవుతాడు. ఆ అప్రోచ్ అయిన వాళ్ళని ప్లాట్ల గురించి అడుగుతాడు. అది అతని సీక్రెట్. వికాస్ ఏమో ఆ పని చేసేవాడు కాదు. ఇది మీరు కూడా ఫాలో అవ్వండి. అసలు మనం అడగకపోతే, ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, తెలుగులో ఏంటంటే అడగకపోతే అమ్మైనా బో పెట్టదు. అలా మీరు ఒక రోజుకి 10 మంది కూడా రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్లో అప్రోచ్ అవ్వకపోతే, ప్లాట్ల గురించి అడగకపోతే, ప్లాట్ల గురించి చెప్పకపోతే, మీ వెంచర్స్ గురించి చెప్పకపోతే ఎలా సక్సెస్ అవుతారు? కాబట్టి ఈ పాయింట్లో మీరు ఆకాష్ని అప్రోచ్ అవ్వండి. నెంబర్ 2 AAA ఫార్ములా. అంటే ఆకాష్ అప్రోచ్ అవుతున్నాడు, ప్లాట్స్ గురించి అడుగుతున్నాడు, రోజుకు ఒక 10 మంది కొత్త వాళ్ళతో ప్లాట్ల గురించి అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు అనేది 2వ ఫార్ములా. దాని పేరే AAA ఫార్ములా. ఏఏఏ, ఫస్ట్ ఏ వచ్చి ఎనీ టైం, సెకండ్ ఏ వచ్చి ఎనీవేర్, థర్డ్ ఏ వచ్చి ఎనీబడి. వికాస్ ఏం చేసేవాడంటే నాకేం తెలియదు, నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలి, నేను తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవుతున్నాను, తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, నాకు తెలిసిన వాళ్ళ లిస్ట్ ఆల్రెడీ అయిపోయింది అని కూర్చునేవాడు. కానీ ఆకాష్ ఏం చేసేవాడంటే తెలిసినా తెలియకపోయినా ఎవరికి కనిపిస్తే వాళ్ళని, ఎప్పుడు కనిపిస్తే అప్పుడు, ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్లాట్ల గురించి వాళ్ళతో మాట్లాడేవాడు. దీన్ని ఇంగ్లీష్లో మనం AAA ఫార్ములా అంటున్నాం. ఏఏఏ, ఎనీ టైమ్, ఎనీబడి, ఎనీవేర్. అంటే మనకు ఎవరు తెలియదు, నా లిస్ట్ అయిపోయిందని గమనం కూర్చోకుండా ఆకాష్ రోజుకు 10 మందిని కొత్త వాళ్ళతో కూడా అప్రోచ్ అయ్యేవాడు. అతను బయటకు వెళ్తే రెస్టారెంట్లో మాట్లాడేవాడు రెస్టారెంట్ స్టాఫ్తో, హోటల్కి వెళ్తే హోటల్లో మాట్లాడేవాడు, క్యాబ్ ఎక్కితే క్యాబ్ డ్రైవర్తో మాట్లాడేవాడు, హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ స్టాఫ్తో, డాక్టర్స్తో మాట్లాడేవాడు, ఆఖరికి ఇంటికి వచ్చినా పాలు సప్లై చేసే, మిల్క్ సప్లై చేసే మిల్క్ బాయ్తో మాట్లాడేవాడు.
ఇతను ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళతో ప్లాట్ల గురించి మాట్లాడేవాడు, అలాగే ఎవరు ఇతని దగ్గరకు వచ్చినా ప్లాట్ల గురించి అప్రోచ్ అయ్యేవాడు. సో ఈ ఫార్ములా ఫాలో అవడం వల్ల, ఈ సీక్రెట్ ఫాలో అవడం వల్ల అతను ఆకాశవంత ఎత్తులో ఉన్నాడు. కాబట్టి మొదటి ఫార్ములా అప్రోచ్ అంటే ఆస్క్ అనే ఫార్ములాతో పాటు త్రిబులియే ఫార్ములా మీరు కూడా ఫాలో అవ్వండి. ఫైనల్గా మూడో ఫార్ములా కార్ ఫార్ములా. సో యాక్చువల్గా అంటే వికాసు కలిసేదే తక్కువ మంది కలుస్తాడు, ఆ కలిసిన వాళ్ళు ప్లాట్ల గురించి చెప్తాడు, వాళ్ళు వద్దనగానే ఆటోమేటిక్గా అది గమన అయిపోతాడు, సైలెంట్ అయిపోతాడు, వాళ్ళని వదిలేస్తాడు. కానీ ఆకాష్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళి ఈ కార్ ఫార్ములా అనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు, అందుకనే అతను అద్భుతాలు చేయగలిగాడు. ఈ కార్ ఫార్ములా అంటే ఫస్ట్ లెటర్ సి అంటే కస్టమర్, అంటే ఒక వ్యక్తిని ఇతను అప్రోచ్ అయ్యేటప్పుడు కస్టమర్గా ప్లాట్ కొనుక్కోమని చెప్పి ప్రపోజ్ చేసేవాడు, ప్లాట్ కొనుక్కోమని చెప్పి అడిగేవాడు, అది ఫస్ట్ సి. సెకండ్, అలా ఎవరైతే ప్లాట్లు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ ప్లాట్లు అమ్మేసేవాడు. తర్వాత సెకండ్ స్టెప్ అందరితో వదలకుండా వాళ్ళని మార్కెటింగ్ ఏజెంట్లకు కూడా కన్వర్ట్ చేసేవాడు. ఎందుకంటే ఇండియా టుడే సర్వే ప్రకారం 184 మంది సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ కోసం, జెన్యున్ ఇన్కమ్ సోర్స్ కోసం ఎదుగుతున్నారు ఇప్పుడున్న దీనిలో. ఎందుకంటే వాళ్ళకున్న లైఫ్ స్టైల్ ప్రకారం, లివింగ్ కాస్ట్ ప్రకారం వాళ్ళకి ప్రజెంట్ వస్తున్న శాలరీ కానీ ఇన్కమ్ కానీ సరిపోకపోవడం వల్ల 184 మంది సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం ఎదుగుతున్నారు. ఆ సీక్రెట్ ఆకాష్ తెలుసుకున్నాడు కాబట్టి మొహమాటం లేకుండా కనిపించిన ప్రతి ఒక్కరిని కస్టమర్గా కన్వర్ట్ చేయడంతో పాటు ఏజెంట్గా కన్వర్ట్ చేయడానికి కూడా అతను ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. నెంబర్ ఆఫ్ ఏజెంట్స్ని ఎక్కువ మందిని జాయిన్ చేయించేవాడు, ఎందుకంటే పబ్లిక్లో ఆల్రెడీ చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు. సో ఆ స్టెప్ ఫాలో అయ్యేవాడు. ఈ కార్ ఫార్ములాలో కస్టమర్ అయిపోయింది, ఏజెంట్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చి ఆర్. ఆర్ అంటే ఏంటంటే రెఫరెన్స్. రెఫరెన్స్ అంటే వికాష్ ఏం చేసేవాడంటే ఆ రెఫరెన్స్ గురించి పట్టించుకునేవాడు కాదు. జనరల్గా టాప్ లెవెల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, హై లెవెల్ పీపుల్ ఎవరైతే ఉంటారో, టాప్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, అలాంటి వాళ్ళ దగ్గరికి అసలు వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళతో మనం ప్లాట్లు అమ్మడం కష్టం, మార్కెటింగ్ చేయించడం అంతకంటే కష్టం. వాళ్ళని ఏజెంట్లుగా జాయిన్ అవ్వమని చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారు, మనల్ని తిడతారు అనే ఉద్దేశంతో. కానీ వికాస్ ఏం చేసేవాడు అంటే తెలివిగా కస్టమర్గా ప్లాట్ అమ్మేవాడు, అలా లేకపోతే ఏజెంట్గా చేసుకునేవాడు. కొద్దిగా హై ప్రొఫైల్ ఉంటే అతను వాళ్ళని ఏంటంటే రెఫరెన్స్ అడిగేవాడు, పొలైట్గా రిక్వెస్ట్ వేలో రెఫరెన్స్ అడిగేవాడు, సార్ మా దగ్గర జీరో ఇన్వాల్వ్మెంట్ పద్ధతి ఒకటి ఉంది సార్, అది మీలాంటి విఐపీస్ కోసం, హై ప్రొఫైల్ వాళ్ళ కోసం మేము డిజైన్ చేశాం సార్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరి నుండి ఉంటే వాళ్ళు ప్లాట్లు తీసుకోవడానికి ఇన్వెస్ట్ చేయడానికి మీరు రెఫరెన్స్ ఇవ్వండి సార్, మీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేకుండా టోటల్ సర్వీస్ నేను చేసి పెడతాను, మీకు కంపెనీ నుంచి రెఫరల్ ఇన్సెంటివ్ కింద ఒక్కొక్క ప్లాట్కి 25,000, 50,000, 100,000 మీకు వస్తుంది అని చెప్పి వాళ్ళని రెఫరల్ సిస్టమ్ కింద జాయిన్ చేసుకునేవాడు. అలా ఈ రెఫరల్ సిస్టమ్ అనేది వికాస్ పూర్తిగా వదిలేసినాడు, ఇతను అద్భుతంగా యూటిలైజ్ చేసుకుంటున్నాడు. అందువల్ల ఏంటంటే ఈ కార్ ఫార్ములా ఫాలో అవ్వడం ఉపయోగించుకోవడం, అయితే కస్టమర్గా ఉపయోగించుకోవడం, లేకపోతే ఏజెంట్గా ఉపయోగించుకోవడం, హై ప్రొఫైల్ వాళ్ళు ఉంటే వాళ్ళు జీరో ఇన్వాల్వ్మెంట్తో రెఫరెన్సెస్ తీసుకొని మనం డెవలప్ అవుతూ మన టార్గెట్ కంప్లీట్ చేస్తూ వాళ్ళకు కూడా బెనిఫిట్ అయ్యే విధంగా చేయడం. ఎస్పెషలీ ఈ రెఫరెన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మార్కెటింగ్ పర్సన్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతాడేమో కానీ ప్లాట్లు అమ్మడం, ఈ రెఫరల్ మార్కెటింగ్ సిస్టంలో చాలా అద్భుతాలు జరిగేవి. ఎందుకంటే నోటి మాటగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అతని రెఫరల్ స్కీమ్ కింద అతను జాయిన్ చేపిస్తే అతను నోటి మాటగా చెప్తే ఒక 10-20 ప్లాట్లు తీసుకునేవాళ్ళు. ఒక డాక్టర్ అతను రెఫరెన్స్ ఇచ్చేవాడు అలాగా. అట్లా ఒక టాప్ లెవెల్ యాక్టర్, ఒక ల్యాండ్లార్డ్, ఆఫీసర్స్ అందరినీ మనం అలా రిక్రూట్ చేయడం వల్ల, వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం వల్ల హండ్రెడ్స్ ఆఫ్ ప్లాట్స్ అనేటివి చాలా ఈజీగా సేల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఆకాష్ కూడా ఈ మూడు ఫార్ములాస్, ఆస్క్ అనే ఫార్ములా ఒకటి, సెకండ్ ట్రిబుల్ఏ అనే ఫార్ములా ఒకటి, కార్ ఫార్ములా ఒకటి, ఈ మూడింటిని అద్భుతంగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా అతను ఆకాశానికి ఎదిగాడు. ఈ ఫార్ములా గురించి మరిన్ని వివరాలు కావాలనుకున్నా, మీకు దీనికి సంబంధించిన ట్రైనింగ్ కావాలనుకున్నా, మీరు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ని, కస్టమర్ కేర్ నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడండి. సో మరొక అద్భుతమైన వీడియోతో మరొకసారి కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. యువర్స్ రుషికేష్ చౌదరి సైనింగ్ ఆఫ్.